మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం ఆలు పోహా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు తురుము పెట్టుకున్న బంగాళదుంప, తరిగిన ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తురిమిన క్యారెట్, 1 నిమ్మకాయ, పోపుకు జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, తగినంత పసుపు, తగినంత ఉప్పు, అటుకులు. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి దాంట్లో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకుందాం. పల్లీలు వేగుతుండగానే కొద్దిగా కరివేపాకు, అల్లం. అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత బంగాళదుంప తురుము ఉడకబెట్టుకుని తురుముకుందాం. ఇప్పుడు ఉప్పు, పసుపు రెండు కలిపి వేసుకోవాలి. అక్కడ పోపు వేగుతూ ఉండగా అటుకుల్లో కొద్దిగా నీళ్లు పోసి కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్న అటుకులు వేసి కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా క్యారెట్ చల్లుకుని, నిమ్మకాయ పిండుకుని, తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవటం. ఇప్పుడు 1/2 చెక్క నిమ్మకాయ పిండుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పోహా రెడీ. ఇది బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది.